నమస్కారం సార్. నమస్కారం. మరి కొంతకాలం ఉండే జీవితంలో ఎందుకు డబ్బు గురించి ఇంత పెద్ద హత్యలు, ఇంత పెద్ద మాస్టర్ మైండ్ తోని ప్లాన్లు, ఇవన్నీ ఎందుకంటారు సార్? అసలు ఎవరైనా కూడా కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి, దొంగతనం చేద్దాం, దోపిడీ చేద్దాం, లేదా దొంగ నోట్లు చలామణి చేద్దాం, ఇదే తప్పనిచ్చి, లేదా రాజకీయాల్లోకి వద్దాం, భూ కబ్జాలు చేద్దాం. అంటే రాజకీయాలు వచ్చే వాళ్ళందరూ దానికేనా సార్? వాళ్ళ రాజకీయాల్లో ఒకప్పుడు సేవ కోసం వచ్చారు, ఇవాళ ఏంటంటే వ్యాపారం, పెట్టుబడి పెట్టడం, డబ్బులు పెట్టడం, రాజకీయాల్లోకి రావడం, మళ్ళీ డబ్బులు సంపాదించడం. ఈ విషయంలో సీఎం గారు జోక్యం ఏమైనా అవసరం ఉందంటారా సార్? సీఎం గారు జోక్యం ఏముంది? ఆయన ఆయన చరిత్ర తెలుసు కదా, ఆయన చరిత్ర సిబిఐ కేసు, ఆయన A1 ముద్దాయి, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఆయన జైలు గురించి ఒక మంచి పుస్తకం రాయాలంటే చాలా ఎక్స్పర్ట్ ఆయన, అంతే తప్ప ఆయనకేం తెలుసు? ఆయన ఇప్పుడు చేసే పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కక్ష ప్రతీకారం పగ తప్పనిచ్చి అభివృద్ధి శూన్యం, అభివృద్ధి నెల్లు. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో ఉండేది బీజేపీ జనసేన పార్టీలే, రాబోయేది గెలవబోయేది పోటీ వాళ్లే, ఆయన పోటీ ఆయన ఓడించేది కూడా జనసేన బీజేపీ పార్టీనే. జనసేన చెప్పగలుగుతారు సార్? మీరు నాకు తెలుసు కనుక చెప్తున్నాను. అట్లాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన జరగగానే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వేరే పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు చేస్తానంటే ఈ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం హోల్సేల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా బీజేపీలో చేరిపోయారు తెలంగాణలో. సో తెలంగాణ పార్టీలో కూడా కాంగ్రెస్ చచ్చిపోయింది. రెండు రాష్ట్రాలు అక్కడ వైఎస్ఆర్సీపీకి, బీజేపీ జనసేన, జనసేన పార్టీలో చిరంజీవి గారు చేరుతున్నారు. చిరంజీవి గారు చేరుతున్నారు కానీ గెలిచేస్తుంది అక్కడ. మన పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఇటు సినిమాలు చేస్తున్నారు, మళ్ళీ ఇటు రాజకీయాల్లో ఉంటున్నారు, అది ఏ విధంగా సాధ్యం సార్? ప్రజలు ఎలా నమ్ముతారు మరి? ఇప్పుడు జనసేన పార్టీ అధ్యక్షుడిని వాళ్ళ అన్న చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్పాడు, పవన్ సార్ మన వృత్తి మనం పైకి వచ్చింది, జనాదరణ ప్రజాదరణ అభిమానులు అనేది సినిమా రంగం ద్వారా వచ్చింది, కళమ్మ తల్లి, ఆ కళమ్మ తల్లికి దూరం కాబాక నువ్వు నటనలో కొనసాగించు, నీకు కావలసిన రాజకీయ సహకారము సహాయము నేను అందిస్తా, మనకి ఎట్లాగో పీఆర్పీలో మనకి నెట్వర్క్ ఉంది, తర్వాత మన కులబలం ఉంది, ఆ విధంగా నేను సహాయపడతాను, నువ్వు సినిమాలో యాక్ట్ చేయమని చెప్పి ఒప్పించినప్పుడు సరే అన్నయ్య అన్నగారు పవన్ జనాలు ఎలా నమ్ముతారు సార్? జనాలు కంప్లీట్ గా రాజకీయంలో ఉండిన నాయకులు ఏం చేయలేకపోతే అటు సగం ఇటు సగం ఇటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? అమ్మా, ఒకనొకప్పుడు భారతదేశం ఒక మహిళ మీద నడిచేది, అమ్మా ఇందిరమ్మ, అదే మళ్ళీ ఇప్పుడు అయ్యా మోడీ, ఇవాళ మోడీ గారి హవా అలా ఉంది. తర్వాత చైనా వాడు కూడా మన మీద యుద్ధం చేద్దామని చెప్పి తోకముడిచి వెళ్ళిపోయాడు, పాకిస్తాన్ వాడు మన మీద యుద్ధం చేస్తామంటే దిక్కు లేకుండా కూటికి గతి లేకుండా ఉన్నాడు. హాయ్, దిస్ ఇస్ తమన్. హాయ్, దిస్ ఇస్ శ్రద్ధా దాస్. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. నేను మీ ఆది. హాయ్, ఐ యామ్ కశిష్ బోరా. హాయ్, నేను మీ శ్రీ విష్ణు. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య. హాయ్, దిస్ ఇస్ నాగాన్వేష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సోషల్ పోస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్.